నా ఆర్ట్ కెరీర్ని తిప్పిన ఆర్ట్ వర్క్ అనమాట ట్రిపుల్ ఆర్. మీరు ట్రిపుల్ ఆర్ మూవీ అఫిషియల్ పేజ్లో కూడా ఇన్స్టా స్టోరీలో ఉంది చూస్తారు. కృష్ణార్జున విజయం అనే ఒక పీరియాడిక్ డ్రామాలో రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుంది విత్ టూ టాప్ హీరోస్, జూనియర్ ఎన్టీఆర్ గారు యాజ్ అర్జున అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాజ్ కృష్ణ. ఆ కాన్సెప్ట్లో ఇది చేయడం జరిగింది. మన తనిఖీల బన్నయ్య గారు ఈ రుద్రాక్ష మాల ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ మై హోల్ ఆర్ట్ కెరీర్. అందరికీ నమస్కారం, నా పేరు నరేష్ రావులపల్లి. నేను ఒంగోలు టు హైదరాబాద్, లైక్ ఒంగోలు నుంచి నా ప్రాపర్ ఒంగోలు అన్నమాట. యా, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ వ్యాక్స్ డిజిటల్ ఆర్టిస్ట్. యా, ఎందుకన్నానంటే అది మీకు కొన్ని నిమిషాల్లో చెప్తాను. నేను డిజిటల్ ఆర్టిస్ట్గా అవటం కోసం 10 ఇయర్స్ వెయిట్ చేశాను. యా, ఐఎమ్ 6th standard. నేను నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. యా, ఫస్ట్ ఆర్ట్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఆ సీడ్ పడింది, ఆర్ట్ సీడ్. యా, మా ఫాదర్ వచ్చేసి ఆర్ట్స్ మనకి ఫుడ్ పెట్టవరా అని కూడా అన్నారు ఒకనొక పాయింట్లో. ఆయన మాటని గౌరవించి నేను ఒక 10 ఇయర్స్ లైక్ నా గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చేదాకా నేను ఆర్ట్స్ ఆపేశాను అనమాట ఆయన మాట కోసం. యా, దెన్ ఐఎమ్ స్టార్టెడ్ మై ఆర్ట్ కెరీర్ ఇన్ 2nd year, మై బీటెక్ 2nd year. యాక్చువల్లీ ఐఎమ్ ఏ వెరీ పూర్ స్టూడెంట్, వెరీ యావరేజ్ గా అండ్ బ్యాక్ బెంచర్. మోస్ట్లీ ఏదో చేయాలి అని ఆలోచిస్తూనే నా లైఫ్ అంతా గడిపాను. అలాగే నా గ్రాడ్యుయేషన్ సివిల్ గ్రాడ్యుయేట్లో కంప్లీట్ చేశాను అండర్ JNTUK ఇన్ ఒంగోల్ లోకల్ కాలేజీలో. దెన్ నేను ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఈ డిజిటల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఇన్ 2017 మనకి డిజిటలైజేషన్ వచ్చినప్పుడు, యా, మన మనీ అంతా డిజిటల్, ఫోన్పే అవన్నీ స్టార్ట్ అయినప్పుడు, డిజిటల్ మనీ అయినప్పుడు ఈ ఆర్ట్ని కూడా డిజిటల్ ఆర్ట్గా అప్పటికి ఉంది బట్ నేను కూడా అప్డేట్ అవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టార్ట్ చేసినటువంటి ఆర్ట్స్ వెరీ వెరీ స్మాల్ థింగ్ అనమాట. చాలా చిన్నగా స్టార్ట్ చేశాను విత్ యూజ్ ఆఫ్ స్మాల్ గ్రాఫిక్ ట్యాబ్లెట్స్. అలాగా మోస్ట్లీ మా అందరు కూడా నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ అండ్ అందరు కూడా ఈ ఆర్ట్స్ అంత ప్రాపర్గా లేవు అని చాలా అనేవాళ్ళు. బట్ నేను అవి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, మోస్ట్లీ ఏదో చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోయాను. అలాగే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ మోస్ట్లీ నాకు ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అండ్ సమ్ కవర్ సాంగ్స్ కూడా నేను డైరెక్ట్ చేయడం జరిగింది ఇన్ వైజాగ్ విత్ నా ఓన్ మనీతో. బట్ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన తర్వాత నేను తీసిన వాళ్ళకి, ఎక్స్పోజ్ అయిన యాక్టర్స్కి వచ్చేసి వాళ్ళకి ఛాన్సెస్ వచ్చాయి, ఫిలింలోకి వెళ్ళిపోయారు. బట్ నాకు, నేను బ్యాక్ ఉండిపోయాను. నేను ఒక క్రూ స్టార్ట్ ఫిలిం చేసేటప్పుడు, కవర్ సాంగ్స్ అవి చేసేటప్పుడు ఒక నాకన్నా సీనియర్ వ్యక్తి, అతను ఒక ఫోటోగ్రాఫర్ అనమాట, అతను నాకు చెప్పిన థింగ్ ఏంటంటే, అరే నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోరా, ఎవరి మీద పెట్టకు, లాభం వచ్చినా నీకే వస్తుంది, నష్టం వచ్చినా నీకే, నువ్వు పెద్దగా ఇబ్బంది పడవు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. దెన్ నేను ఆలోచించాను, నేను చేసే పని ఎవరు ఇంకొకరు చేయకూడదు, అండ్ నేను వెళ్ళే ట్రాక్ ఇంకొకరు రాకూడదు, అండ్ నన్ను ఎవరు కూడా డిస్ట్రాక్షన్ చేయకూడదు. ఇవన్నీ నేను అనుకున్నాను. మోస్ట్లీ ఐఎమ్ ఏ ఫుల్ డెవోటీ అనమాట. సో ఆ భగవంతుడే ఏది ఇచ్చినా మనకి. ఇప్పుడు స్టిల్ నేను మాట్లాడుతున్నాను అని కాదు, భగవంతుడు నా చేత మాట్లాడిస్తున్నాడు అనే ఫీల్డ్లో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. సో ఆయన అనుకున్నాను. దెన్ నేను ఆయన నాకు ఆ వరం ఇచ్చినట్టు ఫీల్ అయ్యాను. అప్పుడే ఈ ఆర్ట్ మళ్ళీ నా మైండ్లోకి వచ్చింది ఆన్ డిజిటలైజేషన్ ఆ టైంలో. దెన్ నేను వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ డిజిటల్ స్టార్ట్ చేశాను. చేస్తూ 2019లో ఐఎమ్ గ్రాడ్యుయేట్ అవుట్ అనమాట, బయటకు వచ్చేసాను. వచ్చాక అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ అండ్ కోచింగ్ అని చేస్తున్నారు, బట్ నేను దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. స్టడీస్ నుంచి ప్యాషన్ వైపు నా జర్నీని స్టార్ట్ చేశాను. దెన్ నేను 1 by 1 చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం మనకి కోవిడ్ వచ్చింది 2020 ఆన్ టైంకి, అండ్ సో మెనీ జాబ్స్ ఆర్ అందరికీ వెళ్ళిపోయాయి, అండ్ అందరు కూడా ఇంటికి పరిమితం అయిపోయారు. అప్పుడు నేను డిజిటల్ని బాగా ఎక్కువ వింగ్స్ని పెంచడానికి నాకు సరైన సమయం అనిపించింది. అప్పుడు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక 1 by 1 మోస్ట్లీ మన ఇన్స్టాలో అండ్ సమ్ సోషల్ మీడియాలో ఎంగేజింగ్ అంటే లైక్ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి నా ఆర్ట్స్ గురించి కూడా అందరికీ తెలియడం,
అండ్ సమ్హౌ అందరు కూడా సమ్ ఆర్డర్స్ ఇవ్వడం అట్లా అట్లా స్టార్ట్ అయింది. యా మై ఫస్ట్ ఆర్ట్ అమౌంట్ ఈస్ 200 రూపీస్. యా 200తో ఇప్పుడు నౌ సమ్ ఒక టీమ్ని రన్ చేస్తున్నాను. ఇట్స్ నేమ్ ఈస్ టీమ్ హ్యాష్టార్. యా నా ఫ్రెండ్స్ సర్కిల్ని తీసుకొని ద బెస్ట్ ఆర్టిస్ట్ని చూస్ చేసుకొని మేము ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యాం. అండ్ 2021 ఈజ్ అ బ్రేక్ త్రూ ఆఫ్ మై ఆర్ట్ కెరీర్. అప్పుడే ట్రిపుల్ ఆర్ అనే మూవీ ఇస్ రన్నింగ్ అనమాట. ఆ టైంలో ఏదన్నా ఒక యూనిక్ కాన్సెప్ట్గా అంటే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ గారిది ఏది ఫస్ట్ లుక్ రివీల్ చేయలేదు. యా ఆర్ట్లో ఏదన్నా యూనిక్గా చేద్దాం అనే థాట్లో నేను స్టార్ట్ చేశాను. మీకు కొన్ని చూపిస్తాను నా ఆర్ట్స్ గురించి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్ట్. ఇట్స్ నాట్ ఫస్ట్ ఆర్ట్, నా ఆర్ట్ కెరీర్ని తిప్పిన ఆర్ట్ వర్క్ అనమాట. ట్రిపుల్ ఆర్, మీరు ట్రిపుల్ ఆర్ మూవీ అఫీషియల్ పేజ్లో కూడా ఇన్స్టా స్టోరీలో ఉండి చూస్తారు. యా ఇది నా థింకింగ్ని అండ్ నా కాన్సెప్ట్ని మొత్తం హోల్ థింగ్ని మార్చిన ఆర్ట్ వర్క్ అనమాట. యా అండ్ సమ్హౌ ఇది అప్పుడు వైరల్ అవ్వడం, ట్రెండ్ అవ్వడం, నా ఆర్ట్ కెరీర్కి స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. యా మీకు ఇప్పుడు కొన్ని నా బెస్ట్ ఆర్ట్ వర్క్స్ని చూపిస్తాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారిది విత్ ఆటోగ్రాఫ్ అనమాట. యా ఆయన ఆటోగ్రాఫ్ చేసింది, ఇది చేశాను అప్పుడు. ఇది వచ్చేసి ఒక కాన్సెప్ట్గా వెళ్ళాను నేను. అప్పుడప్పుడు ఏంటంటే సమ్హౌ కామెంట్స్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఏదైనా మూవీస్కి డైరెక్టర్కి సజెషన్ ఇవ్వచ్చు కదా, లైక్ ఏదైనా కాన్సెప్ట్లో వాళ్ళు స్టోరీ రాసుకుంటారు కదా అనేసి. నాట్ లైక్ దట్, జస్ట్ ఫర్ ఫన్నీ అడుగుతుంటారు. సో అలాగా మేము చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి కృష్ణార్జున విజయం అనే ఒక పీరియాడిక్ డ్రామాలో రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుంది విత్ 2 టాప్ హీరోస్, జూనియర్ ఎన్టీఆర్ గారు యాజ్ అర్జున అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాజ్ కృష్ణ. ఆ కాన్సెప్ట్లో ఇది చేయడం జరిగింది. దిస్ ఈజ్ అల్టిమేట్ అనమాట. నా హోల్ ఆర్ట్ కెరీర్ ఇస్ సెకండ్ ఆర్ట్ వర్క్, ఆల్ హీరోస్ విత్ మహేష్ బాబు గారి బర్త్డేకి వచ్చి అందరూ వాళ్ళు అన్నట్టు, మహేష్ బాబు గారు అన్నట్టు మేము బాగానే ఉంటాం, మీరే బాగుండాలి అనే కాన్సెప్ట్లో ఇది చేయడం జరిగింది. రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో చేయడం జరిగింది. ఐఎమ్ డాట్ నరేష్ బెన్ అనే నా ఇన్స్టా పేజీలో మీరు చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఆర్ట్ వర్క్స్ చూడొచ్చు. అండ్ ఆల్సో రీసెంట్లీ నేను ఒక ఇండిపెండెంట్ డివోషనల్ సాంగ్ చేయడం జరిగింది విత్ ఫుల్ ఆఫ్ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్, హరహర మహాదేవ. మీరు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇది వచ్చేసి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 డేస్లో మేము ఒక 2 లాక్స్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మన తనిఖీల బన్నయ్య గారు ఈ రుద్రాక్ష మాల ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ మై హోల్ ఆర్ట్ కెరీర్ స్టిల్. ఇప్పుడు అది రీసెంట్లీ కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ప్రతి వ్యక్తికి నేను చెప్పబోయే ఒక థింగ్ ఏంటంటే మాట, డబ్బు ఈ రెండు చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఏ ఒకటి మనకి నెగిటివ్ థింగ్స్ వస్తాయి, అండ్ డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆర్ట్ కెరీర్ అనే కాదు, ఏ కెరీర్లో అయినా ఈ రెండు వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నన్ను ఇన్వైట్ చేసినందుకు, నాలాంటి కొత్త ఇన్నోవేటివ్స్ని ఇన్వైట్ చేస్తున్నందుకు జో స్టాక్స్ వాళ్ళకి వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఫుల్ థ్యాంక్స్. మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కలల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.